శ్రీకృష్ణ చరిత్ర బహిష్కారము. కొన్ని రోజులు గడిచిపోయాయి. యువరాజు యుధిష్ఠిరుడు పరిషత్ సభలో ఉన్నారు. ధృతరాష్ట్రుని వద్ద నుండి రమ్మని కబురు వచ్చింది. అతనిని పిలవటానికి మహామంత్రి విదురుడే స్వయంగా వచ్చాడు. యుధిష్ఠిర, చాలా ఘోరం జరగబోతోంది. పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. అయినా నీవు అధైర్యపడకు అన్నాడు విదురుడు. బాబాయి, నేను ఎప్పుడూ భగవద్ అనుగ్రహం పైననే ఆధారపడి ఉన్నాను. నాకు ధైర్యము లేదు, అధైర్యము లేదు. భగవ నిర్ణయము ఏది అయినా అది మన మంచికే అని నేను అనుకుంటూ ఉంటాను. ధర్మజ, నిన్ను, నీ సోదరులను, నీ మిత్రులను అందరినూ పరిమార్చడానికి దుర్యోధనుడు కుట్ర పన్నిన విషయం నీకు తెలుసునా? విన్నాను, సహదేవుడు చెప్పాడు. భీముడు అవసరమైన జాగ్రత్తలు పడుతున్నాడు, కానీ నాకు వాటి యందు నమ్మకం లేదు. మాకు నిర్ణయింపబడిన కాలము మూడే వరకు మమ్మలను ఎవరూ చంపలేరు. ఆ భగవంతుడే మమ్మల్ని రక్షించాలి. అవును నాయన, మీకు ఎప్పుడు ఏ ప్రమాదం కలిగినా నేను ఇవ్వగలిగినంత రక్షణను మీకు ఇస్తుంటాను. బాబాయి, మీరు మా పట్ల ఎల్లవేళలా అనుగ్రహము చూపుతూనే ఉన్నారు. మీరు లేకుంటే మేము ఏమై ఉండేవారమో. నీ పరిషత్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నా వద్దకు రా. మనమిద్దరము కలిసి ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వెళదాము అని చెప్పి విదురుడు వెళ్ళిపోయాడు. ద్రోణాచార్యుని అనుమతి పొందిన అశ్వత్థామ తన తండ్రిలో కలిగిన మార్పును దుర్యోధనునికి తెలియచేశాడు. దుర్యోధనుడు చాలా సంతోషించాడు. పాండవులను తుదముట్టించటానికి అవసరములైన ప్రయత్నములన్నీ పూర్తి చేశాడు. తండ్రి వద్దకు పోయి తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తండ్రి, నా అభ్యుదయానికి పాండుకుమారులు అడ్డంకు వస్తున్నారు. వాళ్ళని ఏదో విధంగా లేకుండా చేసుకుందామని నేను అనేక విధముల ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు మహావీరులైన కారణం వలన వాళ్ళను ఎదుర్కొనడం కష్టమైపోతోంది. మీరు యుధిష్ఠిరుని యువరాజుగా చేసి అధికారము కూడా అప్పగించారు. దానితో నా పని మరింత అధ్వాన్నమైపోయింది. యుధిష్ఠిరుని పరిపాలన యందు అనురక్తులైన ప్రజలు అతడిని రాజుగా చేయాలని కూడా కోరుతున్నారు. ప్రజల అభిమతానికి భీష్ముడు విదురుడు అంగీకరిస్తారు. అప్పుడిక మా గతి ఏం కాను అని దుఃఖించాడు. నాయనా దుర్యోధన, నేను వేదాధ్యయనం చేశాను, అర్థశాస్త్రము నేర్చాను, అసాధారణమైన శరీర బలం కూడా నాకున్నది. కానీ నాకు నేత్రములు లేకపోవటం వలన రాజ్యార్హత లేకుండా పోయింది. అప్పుడు నా తమ్ముడు పాండు నేను గుడ్డివాడనైనప్పటికీ నన్ను రాజుగా నిలిపి నా ఎడల భక్తి కలిగి పనిచేయుచు కురువంశ రాజ్యభారమంతా వహించాడు. పరరాజులనెందరినో జయించి ధనరాశులను కుప్పలుగా తెచ్చి నా చేత అనేక యజ్ఞములు చేయించాడు. అతడికంటే గుణములలో అధికుడు ఈ యుధిష్ఠరుడు. ప్రజానురంజకుడై పరిపాలన సాగిస్తున్నాడు. ఆ పాండురాజు కుమారులను ఎలా వెళ్ళగొట్టగలను? తండ్రి, పైతృకమైన రాజ్యాన్ని పాండుభూపతి పరిపాలించారు. ఆ కారణము చేత ఇప్పుడు ఆయన కుమారుడైన యుధిష్ఠరుడు రాజ్యభారం వహిస్తున్నాడు. అదే కారణం చేత ఇక మీదట ఆయన సంతతి వారే రాజులవుతారు. ఇక మేము మా పుత్రులు, మా పౌత్రులు పరులను సేవించి బతకవలసిన వారము. అలా జీవించటానికి మాకు ఇష్టం లేదు. మాకు ఆ దుర్దశ లేకుండా చేయాలంటే నీవు పాండుసుతుల యందు అభిమానం పోగొట్టుకోవాలి. నాయన, మన కోరికలు ఎలా ఉన్నప్పటికీ ప్రజారంజకుడైన రాజును తొలగించి ప్రజలను ఎలా శాంతింపచేయగలము? తండ్రి, ఈ రాజ్యము మొదటి నుండి మీదే. అర్హతలు, హక్కులు ఎవరివైనా అనుభవ భుక్తము మీదే. ప్రజల యొక్క అనురాగము సంపాదించుకోవడం కోసం మేము కూడా దాన ధర్మాలు, ప్రజోపకారమైన పనులు చేస్తున్నాము, చేయిస్తాము. కొన్నాళ్లపాటు పాండవులను భృత్య అమాత్య సహితంగా వారణావృతం పంపండి. వారు అక్కడున్న కాలంలో మేము ఇక్కడ నుంచి పనులు చేసి ప్రజలను మా వైపు తిప్పుకుంటాము. కుమారా, నేను కూడా ఎల్లవేళలే నీ వలనే ఆలోచిస్తాను. కానీ భీష్మ ద్రోణాదులందరూ అంగీకరించాలి కదా. మరి వారి అంగీకారం లేనిదే నేను ఏం చేయగలను? తండ్రి, మీ కోరికను ప్రకటిస్తే మీ ఎందుగల గౌరవం కొలది భీష్ములు అడ్డు చెప్పరు. అశ్వత్థామ నా మిత్రుడు. అతని యందు ద్రోణాచార్యుడు కూడా మనకు అనుకూలుడు. ఆయనను బట్టి కృపాచార్యులు మనకు అనుకూలురు. అందరూ మనకు అనుకూలురుగా ఉన్న ఈ తరుణమును దాటిపోనియవద్దు అని బతిమలాడి తండ్రిని ఒప్పించాడు.
అప్పటికప్పుడే ఒక యక్షుని పిలిపించి వారణావృతంలో లక్క వంటి మండిపోయే పదార్థముతో కలిపి పాండవుల నివాసమునకు సకల సౌఖ్యములతో కూడినదియు సువిశాలమైనదియు అయిన భవనమును నిర్మింపచేశాడు. ఆ భవనం తయారైంది. ఇక ఏదో ఒక మిష చూపి పాండవులను అక్కడికి పంపాలి. దుర్యోధనుడు అతని మిత్రవర్గము కలిసి పాండవులపై రాజద్రోహకరమగు అపవాదులు లేవదీసి ప్రచారం చేశారు. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి. దుర్యోధనాదులు ద్రోణుని తాటస్థ్యమును ఆధారంగా చేసుకుని పాండవులను వారి ఇంటిపై దాడి చేసి చంపాలని ఏర్పాటు చేశారు. ఆ సంగతి విదురుడు గ్రహించి సహదేవుని ద్వారా పాండవులను హెచ్చరించాడు. ఉద్రిక్త వాతావరణంలో ఇలా రోజులు గడుస్తుండగా ఒకనాడు యుధిష్ఠిరుని రమ్మని ధృతరాష్ట్రుడు విదురుని ద్వారా కబురు చేశాడు. విదురుడు, యుధిష్ఠరుడు, సహదేవుడు రాజదర్శనమునకు వెళ్లారు. పితామహుడు భీష్ముడు కూడా అక్కడే ఉన్నాడు. వారు చాలాసేపటి నుండి సమాలోచనలో ఉన్నారు. కాబోలు పితామహుని వదనము చాలా గంభీరంగా ఉన్నది. ఆయన పాండవులను కౌరవులను సొంత కుమారుల కన్నా అధికులుగా భావించి విద్యాబుద్ధులు చెప్పించారు. భారత చక్రవర్తి వంశము అవిచ్ఛిన్నంగా సాగాలని, శాంతన సార్వభౌముని కీర్తి ప్రఖ్యాతులను తన తర్వాత కూడా నిలబెట్టాలని ఆయన ఆశయం. విద్యలలో పరిపూర్ణుడైన తర్వాత మనుములందరిలో పెద్దవాడు పాండురాజు కుమారుడు అయిన యుధిష్ఠరుని యువరాజుగా నియమించి గత 60 సంవత్సరముల నుండి ధర్మరక్షణ కంకణము కట్టుకుని కురురాజ్యాన్ని సంరక్షకుడుగా తానే పరిపాలిస్తున్నాడు. ఎన్ని కష్టములు నష్టములు సంభవించినా ధీరుడై అచంచలుడై ఆర్యవర్తములోకెల్లా పెద్దదైన ఆ కురురాజ్య ప్రాభవము సడలిపోకుండా నిలబెట్టాడు. ఇప్పుడు ఆ సామ్రాజ్యము మనుమలలో బయలుదేరిన జ్ఞాతి విద్వేషముల వలన విపత్తును ఎదుర్కొంటోంది. యుధిష్ఠిర, నీవు వచ్చావా నాయన అని పలకరించాడు ధృతరాష్ట్రుడు. వచ్చాను ప్రభు, ఏమిటి తమ ఆజ్ఞ అంటూ పితామహునకు పితృవ్యునకు ప్రణామం చేశాడు యుధిష్ఠిరుడు. నీతో ఎవరున్నారు విదురుడా? ఇంకొకరెవరో ఉన్నారు సహదేవుడా అంటూ చెయ్యెత్తి అందరినీ ఆశీర్వదించాడు. బిడ్డలారా, మీరు చిరాయువులుగా 100 ఏళ్ళు వర్ధిల్లుగాక అని ఆశీర్వదించాడు. భీష్ముడు ధర్మరాజుని చూస్తూ ఉంటే ఆయన కండ్లు మస్కలు కమ్ముతున్నాయి. ధర్మజా, నేను కబురు పంపేసరికి నీవు పరిషత్తు నుండి ఇంటికి పోబోచున్నావు. మీకు భోజన సమయం కూడా ఆయనది. అయినా నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని తొందరగా పిలిపించాను. అదేమిటో సెలవీయండి మహారాజా. కూర్చోండి నాయనలారా. విదురా, కూర్చున్నావా? ధర్మజా, నీవు నాకు నా కొడుకుల కన్నా ఎక్కువ వాడవు. ఇప్పుడు మనము చాలా తీవ్రమగు చిక్కు పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. నా కొడుకులు దుర్యోధనాదులు, అతని స్నేహితులు మీరంటే ద్వేషంతో మగ్గుతున్నారు. వారు ఎందుకు అంత అసంతుష్టులయ్యారు మహారాజా? నేను ఏం తప్పు చేశాను? అది ఏమిటి సెలవీయండి. నాయనా, నీవు అజాతశత్రుడువు. నీవు ఏమీ తప్పు చేయవు. అర్జునుడు మూర్తీభవించిన వినయమే. నకుల సహదేవులు చాలా సాధు స్వభావులు, వివేకవంతులు అని ఆగిపోయాడు ధృతరాష్ట్రుడు. అతడు చెప్పటానికి సంకోచిస్తున్నాడని గ్రహించాడు ధర్మరాజు. ప్రభు, అప్పుడప్పుడు భీముడు కొంచెం అజాగ్రత్తగా మాట్లాడతాడు. అతడు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడినా అతడి హృదయంలో కల్లా కపటము ఉండవు. అతడు చేసిన తప్పు వలన ఇతరులు ఇబ్బంది కలిగినట్టు గ్రహించిన వెంటనే క్షమాపణ చెప్పటానికి వెనుదీయడు అన్నాడు యుధిష్ఠరుడు. భీష్ముడు ఏమీ మాట్లాడడం లేదు. గడ్డము నిమురుకుంటూ గంభీరంగా నిశ్చలంగా కోపం వలన ఎర్రబారిన నేత్రాలతో కూర్చున్నాడు. ధర్మజ, ఆ విషయము నాకు తెలుసును నాయన. ఈ మాట పరిస్థితులు శృతిమించాయి, చేయి దాటిపోయాయి. దుర్యోధనుడుకు దుష్ట సలహాదారులు కర్ణ అశ్వత్థామలున్నారని ఎరుగుదువు కదా. ద్రోణపుత్రుడు పరిస్థితులకు మరింత తీవ్ర రూపం కల్పించాడు. చెప్పలేక చెప్పలేక ఎంతో అయిష్టంగా చెప్తున్నట్లు నటిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. వారికి ఏం కావాలి మహాప్రభు అన్నాడు ధర్మరాజు భీష్ముని వైపు చూస్తూ. చెప్పటానికి చాలా కష్టపడుతున్నట్లు నటిస్తూ చాలా జాగ్రత్తగా అభినయిస్తూ మాట్లాడుతున్నాడు గ్రుడ్డిరాజు. భీష్ముడు మాట్లాడడం లేదు. నాయనా, నిజం చెప్పటానికి సందేహిస్తున్నాను. నీవు మహావివేకివి, నిన్ను విశ్వసించాలి. మీరు
ఐదుగురు ప్రజాహృదయాన్ని దోచుకుని తమకంటే అధికులవుతున్నారని వారు భయపడుతున్నారు. నాయన ధర్మజ, అసూయాద్వేషములు బయలుదేరకుండగానే ఉండాలి, కానీ అవి ఒకసారి బయలుదేరాయంటే గాలి పోసుకుని దావానలంలా విస్తృతమైపోతాయి. పక్కను చేరిన స్వార్థపరులు వాటిని రెచ్చగొడుతూ ఉంటారు. అంతేకాక వారు నిన్ను గురించి కూడా వదంతులు విన్నారట. మహారాజా, అది అబద్ధము. మీకు నా ఎడల సద్భావము పోగొట్టడం కోసం ఆ వదంతులను వారే వ్యాపింపచేశారు. మమ్మల్ని రాజపదవి నుండి తప్పించి వారి హక్కులను అపహరిస్తున్నామని లేవదీశారు. ఆ వదంతులు ఎంత సత్యదూరమో వారికే తెలుసును. అవునవును, అవి వదంతులే. మహారాజా, ఆ వదంతులను మీరు నమ్ముతున్నారా? అవి శుద్ధ అబద్ధమని తాతగారికి తెలుసును, గురుదేవునకు తెలుసును, మహామంత్రి విదురునకు తెలుసును. అలాంటి కుట్రలు చేయటానికి మేము సమర్థులం అవునో లేదో మీకు తెలియదా మహారాజా? యుధిష్ఠిరుడు భీష్ముని వైపు చూశాడు. పితామహ, మీరు మాకు తండ్రి వంటి వారు, నిజం చెప్పండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ వదంతులను మీరు నమ్ముతున్నారా? భీష్ముని కండ్లు అరుణజ్యోతులై రాజువైపు తిరిగాయి. ఆ సంగతి ప్రజ్ఞాచక్షుడైన గుడ్డిరాజు కూడా గ్రహించాడు. నాకు తెలుసును యుధిష్ఠరా, నాకు తెలుసును. నాకు నీ యందు, మీ ఐదుగురు సోదరుల యందు విశ్వాసమున్నది. మీరు అలాంటి కుట్రలు చేయలేరు. మీరు నన్ను తండ్రి వలె గౌరవిస్తున్నారు, నాకు తెలుసును అంటూ సర్దుకున్నాడు ధృతరాష్ట్రుడు. కొన్ని క్షణములాగి మరలా ధైర్యం పుంజుకుని అంటున్నాడు, అనుమాన రోగానికి మందులేదనే సంగతి మీకు తెలియనిది కాదు కదా ధర్మజ? సత్య నిరూపణ చాలదా తండ్రి? అనుమాన రోగపీడితుడు సత్యమును గ్రహించలేడు, గ్రహించినా ఆ ప్రకారం వ్యవహరించలేడు. మహారాజా, అంత హీనమగు కుట్ర మాకు ఎందుకు ఆపాదిస్తున్నారో నాకు తెలియటం లేదు. తాతగారిని అడగండి, దుర్యోధనాలుల ఎడల మాకు ఎలాంటి ద్వేషము లేదని ఆయన మిమ్మల్ని నమ్మించగలరు. రాచకార్యములను ఉభయలము కలిసి నిర్వహిద్దామని నేనంటే అతడు అంగీకరించనే లేదు. అవును, విన్నాను, అతను చాలా పెంకివాడు. ఆ సంగతి నీకు తెలిసినదే కదా. అతడిలో అయిష్టం బయలుదేరితే అయిష్టమే, అందువల్లనే ఇన్ని పాటలు వచ్చాయి. మహారాజా, మీ సుఖ సంతోషాలకు ప్రశాంతతకు భంగం కలిగించడానికి మేము ఇష్టపడము. మేము ఏం చేయాలో చెప్పండి, మీరు సూచించిన మార్గాన్ని అనుసరిస్తాము. నేను నా సోదరుని కుమారులకు అన్యాయం చేయలేను, చెయ్యను. కానీ ఈ పరిస్థితి ఇంకా విషమిస్తే హస్తినాపురము రెండు సైన్యకూటములుగా విడిపోయి అంతర్యుద్ధం జరుగుతుందేమోనని భయపడుతున్నాను. మహారాజా, దుర్యోధనునికి గల అనుమానాలను నేను పోగొట్టలేకపోతున్నాను. నాయన, అనుమానముల స్థితి దాటిపోయింది. వాళ్ళు చర్యలకే దిగుతున్నారు. నేను వాళ్ళని వారించడానికి ప్రయత్నించాను, వాళ్ళు వినటం లేదు. సోదరుల మధ్య యుద్ధమే బయలుదేరేలా కనపడుతోంది. మహారాజా, వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ నాకు తెలుసును. వారికి ఎవరెవరి సలహాలు సహాయములు ఎంతవరకు ఉన్నాయో నాకు తెలుసును. మమ్ములను చాలా కొద్ది రోజులలో చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పని జరిగితే మాత్రం కొందరు ఆ వైపును కూడా చావక తప్పదు అని యుధిష్ఠరుడు తాతగారిని చూశారు. ఆయన నిప్పులు కక్కుతున్నాడు, కానీ నోరు విప్పి మాట్లాడటం లేదు. భగవాన్, భగవాన్, అలాంటి మాటలు అనుకో, వాళ్ళు అలాంటి పని చేయరులే. మహారాజా, వారు ఆ పని చేయదలిచినా చేయలేరు. ధర్మము తనను ఆశ్రయించిన వ్యక్తులకు ఎన్నడూ అన్యాయం చేయదు, తప్పక కాపాడుకుంటుంది. మహారాజా, ఇంతకీ మీ ఆజ్ఞ ఏమిటో సెలవీయండి. మా మాన ప్రాణములు మేము రక్షించుకోవచ్చునా, లేక ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోమ్మంటారా? తమరి ఆజ్ఞ ఏమిటి? మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్నాడు భీష్ముడు దృఢస్వరంతో. నా పాండుని కుమారులు ఘోరముగా హత్య కాబడడం నేను సహించలేను. ఈ విషయము స్పష్టం, ఇందులో ఏమీ సందేహం లేదు. కొంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. నా బిడ్డ, మనము యుద్ధము విషయం మాట్లాడవద్దు. నీవు నా మాటను అంగీకరిస్తావా ధర్మజ? యుద్ధము తప్పించడానికి నేనేమైనా చేస్తాను. సింహాసనము కోసం నా సోదరులతో యుద్ధం చేయటానికి నేను ఇష్టపడను అన్నాడు యుధిష్ఠరుడు. భీష్ముడు అతని వైపు జాలిగా చూశాడు. అడుగు నా ప్రియ సోదరుని కంఠము, అతడు అలాగనే అనేవాడు. అతని కుమారుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నీ తండ్రి ఎంతటి ఘనుడో నీవు అంతటి వాడవే ధర్మజ. ప్రభు, నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. మీ ఆజ్ఞలు ఏదైనా సరే నేను శిరసావహిస్తాను. యువరాజు పదవిని విడిచిపెట్టేయమంటారా? చెప్పండి, మీ అంగీకారం పైననే తాతగారు నాకు ఆ పదవిని ఇచ్చారు. నేను కోరలేదు, అది మీదే. అది మీకు కావలసి వస్తే తీసుకోండి. దుర్యోధనుని యువరాజుగా నియమించండి.
అతనికి సుఖ సంతోషాలు కలిగచేయండి, మీరు సుఖ సంతోషాలతో జీవించండి అన్నాడు యుధిష్ఠరుడు. ఎంతో బాధపడుతున్నట్లు దీర్ఘ నిశ్వాసాలను విడిచిపెట్టాడు గ్రుడ్డిరాజు. అక్కడితో ఈ సమస్య అంతమయ్యేలా లేదు. ధర్మజ, ప్రజలు నిన్ను, నీ సోదరులను అపరిమితంగా ప్రేమిస్తున్నారు. నీవు సాక్షాత్ ధర్మమూర్తివని నిన్ను కొలుస్తున్నారు. నిన్ను తప్పించి దుర్యోధనుడు యువరాజు పదవిని పొందితే అతనిపై ప్రజలు తిరుగుబాటు చేస్తారంటాడు. మహారాజా, మీరు చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పండి. భరత చక్రవర్తి వంశము గౌరవ మర్యాదలు నిలపడమే మన అందరి ప్రథమ కర్తవ్యము. అది మేలైన మాట. దుర్యోధనుడు మిమ్మలను హస్తినాపురంలో ప్రశాంతంగా జీవించనీయడు. అదే నేను ఆలోచిస్తున్నాను. అయితే మహారాజా, మమ్మలను హస్తినాపురం విరిచి అరణ్యాల్లోకి పొమ్మంటారా? తమ ఆజ్ఞ అయితే మేము అందుకైనా సిద్ధమే. వద్దు వద్దు, మీరు అలాంటి పని చేయవద్దు. మీరు వారణావతము వెళ్ళి అక్కడ కొన్ని నెలలు ఉండండి. అక్కడ మహాదేవుని ఉత్సవాలు జరుగుతున్నాయి. వేల కొలది జనులు వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. మీ సోదరులందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కొన్ని నెలలు మీరు అక్కడ ఉంటే ఇక్కడ అనుమానాలన్నీ తీరిపోతాయి. వాతావరణం మారుతుంది. మీరు ఇక్కడికి తిరిగి రావచ్చును. మహారాజా, మీ కోరిక నాకు తెలుసును. మీ ఆజ్ఞలు మాకు శిరోధార్యములు. నేను యువరాజ పదవిని పరిత్యజించి తల్లి సోదరులతో కలిసి ఎల్లుండి వారణావతం వెళ్ళిపోతాను. రాజు ప్రశాంతవదనుడయ్యాడు. నాయనా, అక్కడ మీ కొరకు ఒక కొత్త కోట నిర్మించబడినది. అక్కడ మీకు సకల సౌకర్యాలు కలుగుతాయి. కానీ భీమార్జునులు ఇందుకు అంగీకరిస్తారా? వాళ్ళు ఇబ్బందులు కలిగించవచ్చును. మహారాజా, ఈ అకారణ ప్రవాసానికి వాళ్ళు ఇష్టపడరు. అభ్యంతరం చెప్తారు. కానీ మీ ఆజ్ఞలను పాలించటానికి మేము సిద్ధమే. కుమారా, నీవు మహోన్నతుడు పోయి, నా సోదరుడు నీ తండ్రి ఇలాగే ఉండేవాడు. నీవు ఎప్పుడూ కురు కుటుంబములను ఘోర విపత్తు నుండి కాపాడుతూ ఉంటావు. మహారాజా, సెలవు. మమ్ములను ఆశీర్వదించండి అన్నాడు యుధిష్ఠరుడు. తాతగారికి ప్రణామం చేశాడు. ధర్మజా, నీవు ధర్మమూర్తి పోయి దేవదేవుడు నిన్ను, నీ సోదరులను సదా రక్షించుగాక. నీ మార్గము సురక్షితమగుగాక అన్నాడు భీష్ముడు. యుధిష్ఠరుని రెండు చేతులతో లేవదీసి శిరమును ఆఘ్రాణించాడు. ముసలివాని కండ్ల నుండి నీటిబొట్లు రాలి ధర్మజుని శిరమును అభిషేకించాయి. అతని నిస్సహాయతను తెలియజేసే ఆ కన్నీటిబొట్లు యుధిష్ఠరులో కృతజ్ఞతాభావాలు రేకెత్తించాయి. విదురునితో కలిసి యుధిష్ఠరుడు తన ఇంటికి చేరుకునేసరికి అక్కడ చాలా హడావిడిగా ఉంది. భీమార్జునులు ఆయుధశాలలో పనిలో ఉన్నారు. పక్కనే ఉన్న ఉద్ధవునితో సమస్యలు చర్చిస్తున్నారు. కృష్ణుని రాకను తెలియచేయటానికి ముందుగా వచ్చాడు ఉద్ధవుడు. అర్జునుడు, ఉద్ధవ, ఈ కౌరవులు మమ్మలను చాలా ద్వేషిస్తున్నారోయి. తన తండ్రి పుట్టు గ్రుడ్డి అగుట వలన యువరాజ పదవి తనకు రానందున దుర్యోధనుడు చాలా బాధపడుతున్నాడు. ఉద్ధవుడు, మీ తండ్రియే కదా కురుసింహాసనమును అధిష్ఠించిన ఆఖరి రాజు. మన సనాతన ధర్మము మీ పెద్దన్న రాజు కావలసిందే కదా. అర్జునుడు, నిజమే. అందుచేతనే తాతగారు అతనిని యువరాజుగా నియమించారు. కానీ సుయోధనాదులు దానికి అంగీకరించటం లేదు. ఉద్ధవుడు, పరిపాలనకు మీరు అన్ని విధాలా అర్హులనడంలో ఏమీ సందేహం లేదు. అర్జునుడు, ఇప్పుడు అదే వచ్చింది చిక్కు. మేము అన్ని విద్యలలో వారికన్నా అధికులము. విజయములు సంపాదించి హస్తినాపురమునకు ఐశ్వర్యమే తెస్తున్నాము. ప్రజలు ధర్మరాజుని పూజిస్తారు. ఆ దుర్యోధనాదులు మమ్మలను ఎలాగో సరిపెట్టుకుంటారు. కానీ భీముడంటే అసలు కిట్టదు. అతని జోలికి ఎవరైనా పోతే అతడు పడి ఊరుకోడు. మాటల చేతనో చేతలతోనో సమాధానం చెప్తాడు. తిరిగి అల్లరి పెడతాడు. ఉద్ధవుడు, అర్జున, అది తప్పు పని కాదు. చిన్నప్పటి నుండి అతడిని వాళ్ళు ఎన్నో బాధలు పెట్టారు. ఎన్నాళ్ళని సహించి ఊరుకుంటాడు. నిజానికి చాలా మంచివాళ్ళు, ధైర్యవంతులు మీరందరూ. ప్రేమస్వరూపులు, అసమాన ఓర్పు గలవారు. అర్జునుడు, ఉద్ధవ, మేము రాజకుటుంబంలో పుట్టకుండా ఉండినచో ఎంత బాగుండేది. నీతో కలిసి ద్వారక వచ్చి కృష్ణ బలరాములతో కులాసాగా గడిపేవాళ్ళము. ఉద్ధవుడు, మీరు మాతో వస్తే మీకు బ్రహ్మాండమైన స్వాగతం ఇస్తాము. మా కృష్ణునకు మీరంటే ఎంతో ప్రేమ. మీరు అతనితో కలిసి గడిపిన రోజులను అతడు మరచిపోలేదు. అర్జునుడు, ఉద్ధవ, మా అన్న భీముడు మధురలో ఉన్న రోజులలో కృష్ణ బలరాములు చూపిన శ్రద్ధను అతడు మరువలేదు. అతడు ఏ పని చేసినా ఆఖరికి భోజనం చేసే ముందు కూడా కృష్ణ అని అతన్ని తలుచుకుని భోజనం ప్రారంభిస్తాడు. రాత్రి తెల్లవార్లు బావతో కబుర్లు చెప్పుకున్న ఆ రోజులు నేను మరువలేదు.
ఉద్ధవుడు, భీముడు చాలా మంచివాడు, నిష్కల్మష హృదయుడు, మమ్ములను అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అర్జునుడు, ఉద్ధవ, మా ప్రాణం విసిగెత్తిపోయిందోయి. హస్తినాపురం విడిచి ఎక్కడికైనా పోయి సుఖంగా బతుకుదామంటే తాతగారి గుండె ఆగిపోతుంది. ఉద్ధవుడు, ఏమి, తాను కౌరవులను అదుపులో పెట్టలేకపోతే మీకు ఏదో ఒక చిన్న రాజ్యం ఇచ్చి పంపించవచ్చును కదా, అప్పటికి ఏ పేచీలు ఉండవు కదా. అర్జునుడు, ఉద్ధవ, తాతగారు తన జీవితమంతా మహాభారం మోస్తూ గడిపారు. భరత చక్రవర్తి సామ్రాజ్యము వన్యమాయకుండా కాపాడుతానని ఆయన తన తండ్రికి వాగ్దానం చేశారు. కౌరవుల ప్రవర్తన ఆయనకు తృప్తి కలిగించలేదు. ఆయన ఆశలు మా మీదే పెట్టుకున్నారు. భగవాన్ వేదవ్యాసులు కూడా అదే అంటారు. బిడ్డలారా, భారత ధర్మ ప్రతిష్టాపన మీపైననే ఆధారపడి ఉంది. కష్టములకు జడిసి ధర్మ నిర్వహణకు వెనుకంజ వేయకండి అంటారు. ఉద్ధవుడు, మరియు దుర్యోధనాదుల విషయము కలుగు చేసుకుని వారు ఏదో ఒకటి ఎందుకు చేయరు? అర్జునుడు, బావా, అధర్మ పరులను ఎవరైనా ఏమైనా చేయగలరయ్యా? వారి కాలం వచ్చినప్పుడు వారే పతనమవుతారు. ప్రస్తుతము వారు తమ వైపు కొందరు కురుముఖ్యులను తిప్పేసుకున్నారు. ఇంతవరకు మాకు మా గురువుల అండ ఉండేది, ఇప్పుడు వారు మా పక్షము విడిచిపెట్టారు. మరి ద్రుపదరాజుని తెచ్చి ఆయన ప్రతిజ్ఞను నెరవేర్చి ఆయనకు నీవు చాలా ప్రీతి కలిగించావు కదా, ఆయన మీకు వ్యతిరేకమవడంలో ఆంతర్యమేమిటి? అర్జునుడు, ఉద్ధవ, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనకు ప్రపంచంలోని విలువలన్నీ ఒక ఎత్తు, అశ్వత్థామ ఒక్కడు ఒక ఎత్తు. మా గురుదేవుడు కేవలం అశ్వత్థామ పక్షపాతి. అశ్వత్థామ దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు. దుర్యోధనుడు యువరాజు అయితే అశ్వత్థామ తద్వారా తాను ప్రముఖులవుతారు కదా. యుధిష్ఠిరుని యువరాజ పదవీ కాలంలో అతడు ఎవరిపైన ఆధారపడకుండా తానే స్వయంగా నిర్ణయములు చేసుకున్నట వలన ఇతరుల ప్రాధాన్యం తగ్గిపోయింది. అందుచేతే అశ్వత్థామకి గురువుగారికి కష్టంగా ఉంది. అంతేకాక అశ్వత్థామను మాకు ప్రతిద్వంద్విగా ఎన్నుకుని సుయోధనుడు అతన్ని తెగ పొగుడుతూ తనకి అంకితమయ్యేలా చేసుకున్నాడు. అర్జున, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అంటూ ఆవేశంగా లోపలికి వచ్చాడు భీముడు. అర్జునుడు, ఏమిటి అన్నా, ఏమి ఏర్పాట్లు చేశావు అన్నాడు ఆదుద్దాగా. భీముడు, దుర్యోధనుడు శకుని ఒక పెద్ద కుట్ర పన్నారు. అశ్వత్థామ వాళ్లలో కలిసిపోయి విజృంభిస్తున్నాడు. ఏదో ఒక రాత్రి వేళ మన మీద పడి మనలందరినీ చంపేస్తారట. ఉద్ధవుడు, నీకెలా తెలిసింది అన్నాడు ఉద్ధవుడు. భీముడు, సహదేవునికి తెలిసింది, అతడు నాకు చెప్పాడు. అతడికి విదురుబాబు చెప్పి ఉంటాడు. వాళ్ల చేతితోనే వాళ్ల కన్ను పొడవడానికి ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు మనం సిద్ధం అర్జున. అస్తమానం బాణాలు నూరుకుంటూ కూర్చుంటావు, తయారవు, విల్లములు సిద్ధం చేసుకో. ఇంటికి చుట్టుపక్కల కాపలా ఉంచాను. వాళ్ళు మన మీద దాడి చేస్తే చంపేద్దాం. ఏమంటావు అర్జున? అబ్బా, ఆ దుర్యోధనుని బుర్రబద్దలు కొట్టి కర్ణుడి మెడవెరగొడితే ఎంత బాగుంటుంది. అర్జునుడు, అన్నా, అనవసరంగా గొడవ చేయకు, మనకు ఏమీ భయం లేదులే. ఉద్ధవుడు, ఈ కుటుంబ కలహాలకు అంతులేదా? మీరు ఇలా ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే కురురాజ్యపు పునాదులే కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. భీముడు, కురురాజ్యపు పునాదులే కాదు, ఆర్యావర్తపు పునాదులే కదలాలి. అర్జున, సిద్ధపడు, ఈసారి అటో ఇటో తేలిపోవాలి. భీమా, అస్తమానం యుద్ధం యుద్ధం అంటారేమిటోయి, నాకు ఏదో ఆందోళన బయలుదేరుతోంది అంటూ అక్కడికి వచ్చింది కుంతీదేవి. భీముడు, అమ్మా, మేము క్షత్రియులము, యుద్ధం చేయడం మా ధర్మం అమ్మా అన్నాడు అసహనంగా. కుంతీదేవి, యుద్ధం కోసమే యుద్ధం చేయడం కాదు ఈ ధర్మము, ధర్మం కోసం యుద్ధం చేయాలి. మమ్మల్ని మేము రక్షించుకోవడం మా ధర్మం, మా మీద అధర్మంగా దాడి చేసిన వారికి మారణహోమం చేయడం కూడా ధర్మమేనమ్మా అన్నాడు భీమసేనుడు. ఉద్ధవ, మీ ద్వారకలో ఇలాంటి దుండగులు ఉన్నారయ్యా, వీడు చూడు ఎప్పుడు యుద్ధమో యుద్ధమో అంటూ ఉంటాడు. అత్త, మాకు ఉండేవారు, కానీ ఇప్పుడు కృష్ణుని ధర్మాన కొంత మారారు. ఇప్పుడు మేము శత్రువులతోనే యుద్ధం చేస్తాము. నాయన, గోవిందుడి గురించి చాలా వింటున్నాము, అతన్ని చూడాలని ఉన్నదోయి. నేను చూసినప్పటికన్నా ఇప్పుడు చాలా పెద్దవాడైపోయి ఉంటాడు కదా, ఇంకా అతడిని గోవిందుడనే అంటున్నారా? అవునత్త, కృష్ణునిలో రకరకాల సంబంధం. అతడిని రకరకాలుగా పిలుస్తున్నారు. బృందావనంలో అతడిని కన్నా అనేవారు, గోవర్ధనగిరి ఎత్తినప్పటి నుండి గోవిందా అంటున్నారు, కొందరు దామోదర అంటున్నారు, కొందరు హరి అంటున్నారు.
నేను మాత్రం అతన్ని కృష్ణ అనే పిలుస్తాను. యాదవులందరూ గోవింద అంటారు. అతడి కోసం ఎన్నాళ్ల నుండో కనిపెట్టుకుని ఉన్నాము. ఇంకా 3 వారాలకు కానీ రాడట కదా అన్నాడు అర్జునుడు. వచ్చేటప్పుడు రుక్మిణిని కూడా తీసుకుని వస్తే బావుండు. ఆమెను నేను చూడలేదు. అతనికి తగిన భార్యయే అయి ఉంటుంది. ఏమి ఉద్ధవా అని అడిగింది కుంతి. అత్త, విదర్భరాజకుమార్తెకు తాను తగిన భర్తని కాదని కృష్ణుడు అంటూ ఉంటాడు. అతడు అలా అన్నప్పుడల్లా మా వదినగారికి కోపం వస్తూ ఉంటుంది. ఆమె ఒక అద్భుత వ్యక్తి. ఆమెను ఎవరితో పోల్చాలో తెలియదు. చిరునవ్వు నవ్వింది కుంతి. ఆమె అదృష్టవంతురాలయ్యా. గోవిందుడికి భార్య ఎగుట ఎన్నో జన్మల పూర్వపుణ్య ఫలితమై ఉండాలి. అవునత్త, కృష్ణుని మా యాదవులందరూ భగవదవతారంగా పరిగణిస్తారు. అతడు విష్ణువని, ఆమె లక్ష్మీదేవి అని మేమందరం విశ్వసిస్తాము అన్నాడు ఉద్ధవుడు. అన్నా, నీవు చెప్పిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను అంటూ వచ్చాడు నకులుడు. అంతలో యుధిష్ఠరుడు, సహదేవుడు, విదురుడు లోనికి వచ్చారు. విదురుడు మహాభక్తుడు, హస్తినాపుర మహామంత్రి, వేదవ్యాస పుత్రుడు. వేదవ్యాసుని వలన అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండు, వారి పరిచారికకు విదురుడు పుట్టారు. చిన్నతనమంతా విద్యావ్యాసంగములతో గడిపి స్వధర్మములను ఎరిగినవాడిగా ప్రసిద్ధికెక్కి భీష్ముడుకు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడు విదురుడు. అతడు సాధు స్వభావుడు, న్యాయమూర్తి, ఉదారుడు, కౌరవరాజ్య మంత్రి. మంత్రిగా తాను సంపాదించే జీతమును ధర్మకార్యాలకు వినియోగించి తాను నియమనిష్ఠులతో కూడిన తాపసిక జీవితం గడుపుతాడు. పాండవ సోదరులకు అతడు ముఖ్యమంత్రి కాడు, ప్రేమాస్పదుడైన పినతండ్రి. ఆయనను ఆ రీతిగానే గౌరవిస్తారు. అప్పుడక్కడకు వచ్చిన విదురుని ముఖము విషాదభరితమయ్యున్నది. భీమా, ఇంటి చుట్టూ సైనికులను కాపలా పెట్టావెందుకు అని అడిగాడు ధర్మజుడు. మనలను రక్షించుకోవడం కోసం. దుర్యోధనుడు మనల్ని చంపడానికి కుట్ర చేస్తున్నాడు అన్నాడు భీముడు. భీమా, వాళ్ళందరినీ పంపించివేయి, ఇక వాళ్ళ అవసరం లేదు అన్నాడు ధర్మరాజు. మనం ఎల్లుండి హస్తినాపురం విడిచి వెళ్ళిపోతున్నాం అన్నాడు యుధిష్ఠరుడు. ఏమీ అన్నాడు భీముడు. పెదనాన్నగారి ఆజ్ఞ. ఎక్కడికి పోతున్నావు? అడవిలోనికా? కాదు, వారణావతము. నేను ఆ ఆజ్ఞను పరిపాలించను. రాజ్యం నుండి బహిష్కరించబడుటకు నేను అంగీకరించను అన్నాడు భీముడు. విచారంతో తమ్మును వైపు చూస్తూ, నేను ఆయన ఆజ్ఞలను అంగీకరించవచ్చాను భీమా అన్నాడు యుధిష్ఠరుడు. సోదరులందరూ తలలు వంచుకున్నారు. కుంతి విదురుల కండ్ల నుండి సోదరులలోని ఐక్యతకు ఆనందాశ్రువులో సంభవించుచున్న ఆపదకు దుఃఖాశ్రువులో తెలియదు. టపటపా నీటి బొట్లు రాలుతున్నాయి. అందరివైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఉద్ధవుడు.